మున్సిపల్ కార్యాలయంలో బడ్జెట్ మీటింగ్ చేయడం జరిగింది. 2023-24 సంవత్సరానికి గాను అంచనా బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఈరోజు మా కౌన్సిలర్స్ అందరూ కూడా ఏకగ్రీవంగా ఆమోదించారు బడ్జెట్ని. మీటింగ్కి అటెండ్ అయిన మరియు బడ్జెట్ ఆమోదం తెలిపిన కౌన్సిలర్స్కి ప్రతి ఒక్కరికి పేరు పైన నేను నమస్కారం తెలియజేస్తున్నాను. ఫస్ట్ 2023-24 అంచనా బడ్జెట్ మనకు ఎట్లా ఉంది అంటే, మొత్తం బడ్జెట్ వచ్చేసి 50,39,32,000 గాను బడ్జెట్ ప్రవేశపెట్టినాము. దీంట్లో వచ్చేసి ట్యాక్సెస్ వచ్చేసి 9,54,00,000 వస్తాయి అని చెప్పేసి అంచనా వేయడం జరిగింది. దీంట్లో నాన్ ట్యాక్సెస్ వచ్చేసి 9,75,32,000 అండ్ డిపాజిట్స్ లోన్స్ వచ్చేసి 90,00,000. మరి గ్రాంట్స్ అంటే 30,20,00,000 గ్రాంట్స్ వస్తుండొచ్చు అని చెప్పేసి అంచనా చేయడం జరిగింది. ఇవన్నీ కలిపి మనకు 2023-24 సంవత్సరానికి గాను అంచనా బడ్జెట్ ఎంత ఉంది అంటే 50,39,32,000 గాను చేయడం జరిగింది. దీనికి మా కౌన్సిలర్స్ అందరు కూడా ఆమోదం తెలిపారు. అండ్ ఎక్స్పెన్సెస్ వచ్చేసి 2023-24 అంటే ఎక్స్పెన్సెస్ అవుతుండొచ్చు అని కూడా మేము ప్రిపేర్ చేయడం జరిగింది. దీంట్లో వచ్చేసి ఛార్జ్డ్ ఎక్స్పెన్సెస్ 13,12,00,000 గాను, మెయింటెనెన్స్ ఎక్స్పెన్సెస్ వచ్చేసి 4,21,00,000 గాను, డెవలప్మెంట్ వర్క్స్ 3,80,00,000 మరియు డిపాజిట్స్ లోన్స్ 90,00,000 యాజ్ యూజువల్ ఇది పైన వచ్చిందే. కింద గ్రాంట్స్ కూడా 30,20,00,000 వస్తుండొచ్చు అని అంచనా. ఏ గ్రాంట్కి ఆ గ్రాంట్ దాని గైడ్ లైన్స్ బట్టి చేసుకుంటా పోతాం కాబట్టి ఇవి ఎక్స్పెన్సెస్. దీనికి గాను సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు తెలియజేస్తాను. మరియు 2023 గాను సవరణ బడ్జెట్ను వికారాబాద్ మున్సిపాలిటీలో ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఈరోజు బడ్జెట్ చూసినట్లయితే అంకెల కరడిలాగానే కనిపిస్తూ ఉంది నాకైతే. మరి ఎందుకని ఈ మాట అంటున్నానంటే, ఈరోజు మా మున్సిపల్ చైర్పర్సన్ గారు వికారాబాద్ మున్సిపాలిటీలో బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఎంతసేపు బడ్జెట్ మీద డిస్కషన్ చేసుకోవడానికి మరి అవకాశం లేకుండే, మరి ఎందుకు లేకుండే అంటే, మా చైర్పర్సన్ గారు టీఆర్ఎస్ పార్టీ అయినప్పటికీ కూడా మరి ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మున్సిపల్ కౌన్సిల్స్ అందరూ కూడా బడ్జెట్ సమావేశానికి విచ్చేసి మరి కేవలం సంతకాలు పెట్టి వాళ్ళు బైకాట్ చేసి వెళ్ళిపోవడం జరిగింది. మరి పోతూ మేము ఈ బడ్జెట్ను ఆమోదం తెలుపుతూ ఉన్నామని మరి చెప్పడం కూడా జరిగింది. మరి ఈరోజు నేను టీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్స్ను చైర్మన్ గారిని అడుగుతూ ఉన్నాను, మరి మీ పార్టీ వాళ్ళు ఈ విధంగా బడ్జెట్ సమావేశం నుంచి బైకాట్ చేసి వెళ్ళిపోతే ఎలా? మరి ప్రజలందరూ కూడా ఇంచుమించు ప్రతి కౌన్సిలర్స్కు 1,500 నుంచి 2,000 మంది ప్రజలు ఓట్లేస్తే ఈరోజు గెలిచి ప్రజల సమస్యలు తీర్చడానికి, అంటే ప్రజలందరూ కూడా 1,500 నుంచి 2,000 మంది వచ్చి ఇక్కడ కూర్చోలేరు, మాట్లాడలేరు, సమస్యలు తెలుపలేరు కాబట్టి మా తరఫున నువ్వు ప్రజాప్రతినిధిగా అక్కడికి పోయి నీ వాయిస్ వినిపించి మా సమస్యలంతా కూడా తీర్చాల్సిన బాధ్యత నీ మీద ఉన్నదని చెప్పి మమ్మల్ని గెలిపించి మరి ఇక్కడికి పంపిస్తే వాళ్ళేమో 5 నిమిషాలు ఇక్కడ కూర్చొని సంతకాలు పెట్టి వెళ్ళిపోవడం జరిగింది. మరి ఈరోజు అంతకంటే ముందు వాళ్ళంత కౌన్సిలర్స్ అందరూ కూడా ఈ బడ్జెట్ మీటింగ్కు మున్సిపాలిటీకి రాకముందు ఎమ్మెల్యే గారి దగ్గర కూర్చున్నారు, అక్కడ మీటింగ్ జరిగింది. మరి ఎమ్మెల్యే గారు ఏం చెప్పారో ఏమో వాళ్ళ ఆదేశానుసారం ఉండొచ్చని నేను అనుకుంటా ఉన్నా. వాళ్ళ ఆయన ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకే మరి ఇక్కడ వచ్చి సంతకాలు పెట్టి వెళ్ళిపోవడం జరిగింది. మరి ఇంత పెద్ద ఎత్తున ఈరోజు ఇంచుమించుగా 50,00,00,000 రూపాయల బడ్జెట్ ఈరోజు వికారాబాద్ మున్సిపాలిటీలో ప్రవేశపెట్టడం జరిగింది. మరి దీని మీద డిస్కషన్ చేయాల్సిన అవసరం మీకు లేదా అని చెప్పి ఈరోజు నేను టీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్స్ని అడుగుతా ఉన్నా. మరి అదేవిధంగా ఇంతకుముందే చెప్పిన ఈ బడ్జెట్ అంటే అంకెల గారడిలాగా ఉన్నది. తెల్ల పేపర్ల మీద నల్ల అక్షరాలు తప్ప ఎక్కడ కూడా డెవలప్మెంట్ లేదు. మరి ఇంకో విషయం కూడా దీనిలో నేను చెప్తా ఉన్నా, ఇవన్నీ పేజ్ వన్లో మరి మీకు కూడా పరిశోధకులందరికీ కూడా ఈ బడ్జెట్ కాపీని ఇచ్చి ఉన్నారు. పేజ్ 1లో తెలంగాణ పురపాలక సంఘంలో చట్టం 2019 సెక్షన్ 107 మరియు 108 ప్రకారం పురపాలక సంఘం ఆదాయం నుండి జీతాలు, పొరుగు సేవల ఉద్యోగుల జీతాలు, పారిశుద్ధ నిర్వహణ, కరెంటు బిల్లులు,
runa bayi dalam chilling pulu mario 10% nidulan purpala ke sanggam sanggam sunta ada yang baru lu plus 14 and 15 arti ke sanggam nidulan undi hari itu orang green budget panlagu kita jalan jadi nanti ada bidang nggak payah terlebih nanti tapan sari padulagi kita yang pulu ponu nidulan purpala ke sanggam sunta nidulan nunci one third one two nidulan purpala ke sanggam lo bilina mana prantalu abruti chandani prantalu బలహీన వర్గాల ప్రజలు నివసించే ప్రాంతాలు మైనారిటీ ప్రజలు నివసించే ప్రాంతాల్లో మరియు మురికి వాడల ప్రాంతాల్లో మౌలిక వసతి కల్పనకు బడ్జెట్లు కేటాయింపులు చేయడం జరిగింది అని ఒకటో పేజీలో రాసి ఉన్నది మరి ఈ రోజు నేను మా చైర్మన్ గారిని అడుగుతా ఉన్నా ఈ తెల్ల పేపర్ల మీద నల్ల అక్షరాలు రాసుకోవడమేనా లేకుంటే దీన్ని మీరు సక్సెస్ఫుల్ గా కొనసాగించినారా మరి ఎందుకు ఈ కోసం నేను అడుగుతా ఉన్నాను అంటే ఇక్కడ కూడా కొత్త ప్రాంతాల ఈ రోజు మున్సిపాలిటీలో విలీనమై ఉన్నాయి దాంతో పాటు మైనారిటీస్ ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు మరి దాంతో పాటు ఈ వీక సెక్షన్ కాలనీ ఉన్నాయి రాజు గురుకల్ప లేడు కొత్తగా కొత్త ప్రాంతాలకు కొంపల్లి గాని మలుచిటంపల్లి గాని లేకపోతే గురుకల్ప గాని ఇట్లాంటి ప్రాంతాలు కూడా మరి మన వికారాబాద్ మున్సిపాలిటీలో విలీనమై ఉన్నాయి వాటన్నిటికి వంతర్ బడ్జెట్ లో వంతర్ ఖర్చు వంతర్ బడ్జెట్ ను కేటాయింపు చేయాలని చెప్పి మీరు బడ్జెట్ లో రాసుకున్నారు మరి జీవుల ప్రకారంగా క్లియర్ గా చెప్తున్నారు ఇక్కడ 107 108 సెక్షన్ల ప్రకారంగా కూడా చెప్తా ఉన్నారు కానీ మరి ఇక్కడ కూడా ఆ విధంగా డెవలప్‌మెంట్ జరగట్లేదు వచ్చిన బడ్జెట్ లో వంతర్ బడ్జెట్ ను కేటాయించాలని చెప్తున్నారు కానీ ఇక్కడ కూడా కేటాయించడం లేదు వీక సెక్షన్ లో ఇక్కడ కూడా ఆ విధంగా డెవలప్‌మెంట్ చేయట్లేదు మరి ఇక్కడ కూడా ఈ మైనారిటీస్ ఉన్నటువంటి ఏరియాలలో కూడా ఇక్కడ కూడా అట్లాంటి డెవలప్‌మెంట్ చేయట్లేదు మరి అందుకే చెప్తా ఉన్నా తెల్ల పేపర్ల తప్ప ఇక్కడ కూడా దీన్ని సిస్టమ్ ప్రకారంగా నడిపించట్లేదు చేయట్లేదు అని నేను చెప్తా ఉన్నా మరి అదేవిధంగా పోయినసారి బడ్జెట్ విషయాన్ని తీసుకుని ఉంటే మరి మనకు వచ్చినటువంటి ఫండ్స్ చాలా తక్కువగా ఉన్నాయి మనకు ఇక్కడ 12 పేజీలో చూపించినారు మరి చాలా తక్కువగా ఉన్నాయి మరి ఇప్పుడు ఈ సంవత్సరం అంటే 2023-24 సంవత్సరాన్ని తీసుకుంటే మరి పెద్ద మొత్తంలో ఫండ్స్ వస్తాయి అని చెప్పి మరి ఆశ వ్యక్తం చేస్తున్నట్టుగా దీన్ని రాశారు మరి ఇక్కడ ఉన్నటువంటి చైర్మన్ గారిని మళ్ళీ గవర్నమెంట్ కూడా ఎప్పుడు అడుగుతా ఉన్నా మరి ఇది అంకెల కారణం కాకపోతే మరి ఇంకా ఏంది పోయినసారి తీసుకురాని బడ్జెట్ ఈ సంవత్సరం 2023-24లో బడ్జెట్ వస్తుందని చెప్పి మీరు ఎట్లా అనుకుంటున్నారు నేను క్లియర్గా క్వశ్చన్ చేస్తా ఉన్నా మరి కనీసం మేము ఒకటే ఆశ వ్యక్తం చేస్తా ఉన్నాం ప్రతిపక్షంలో ఉండి పెద్ద ఎత్తున ఫండ్స్ తీసుకొని రండి పోయినసారి పోయిన సంవత్సరంలాగా కాకుండా కనీసం మీరు ఆశించినటువంటి ఫండ్స్ అన్న వికారాబాద్ మున్సిపాలిటీకి తీసుకుని వచ్చి వికారాబాద్ మున్సిపాలిటీని డెవలప్మెంట్ చేయాలి ప్రజలు సంతోషంగా ఉండే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు థ్యాంక్ యూ ఈరోజు బడ్జెట్ సమావేశం ఉంది అందరం వచ్చి బడ్జెట్ మీటింగ్ కాబట్టి దాన్ని ఆపకూడదని చెప్పేసి మేము అందరం సంతకాలు పెట్టి ఆమోదించమని చెప్పి తెలవడం వచ్చింది డెవలప్మెంట్ ఆపొద్దు ఎందుకంటే లేబర్ శాలరీస్ కూడా అందులోనే ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి ఏది శాంక్షన్ తీసుకున్నా బడ్జెట్ మీటింగ్లో తీసుకుంటాం మీరు పనిచేయాలన్నా కాబట్టి బడ్జెట్ మీటింగ్ చాలా ఇంపార్టెంట్ అందుకోసమే మా అంటే మీరు కావాలని చెయ్యలేరు అని ఉద్దేశం మాకు ఎవ్వరికీ లేదు చెయ్యొద్దు డెవలప్మెంట్ కావద్దు ఇంకో మనిషిని ఇబ్బంది పెట్టాలని మాకు ఎవరికి లేదు కాబట్టి బడ్జెట్ మీటింగ్ పాస్ చేసి వెళ్తున్నాను అడిషనల్ కలెక్టర్ గారు కొంచెం అభివృద్ధి గురించి ఏమన్నా అడగవచ్చు అడిగేటోళ్ళు అడుగుతారు వాళ్ళు డెవలప్మెంట్ చేయడానికే ఉన్నారు మేము ఖరాబ్ చేయడానికే ఉన్నాము మేమేం అడుగుతాం కూర్చొని కరెక్టే కదా ఇప్పుడు మేము డెవలప్మెంట్ కోసమే ఉన్నామని వాళ్ళు చెప్పిండ్రు ఇంతకుముందు మీతోనే మాట్లాడినరు మేము అన్న మాట ఎప్పుడన్నా డెవలప్మెంట్ మేము అడ్డం ఉన్నాము మేము చేయనీయట్లేదు అని మీకు ఎప్పుడన్నా అనిపించిందా అనిపించలేదు కదా మేమందరం కరెక్ట్ కాదని వాళ్ళకి అనిపించినప్పుడు మేము ఎందుకు ఉండాలి ఇప్పుడు 2.5 ఇయర్స్ అయిపోయింది 2.5 ఇయర్స్ అయిపోయిందని మొన్న ఇప్పుడు మీతో మీరు ఎవరెవరుండ్రు అక్కడ ప్రెస్ మీట్లో నాకు తెలియదు మాట్లాడినరు 2.5 సంవత్సరాలు అయిపోయిందా 2.5 సంవత్సరాలు అయిపోయి 8 నెలలు అవుతుంది 7 నెలలు అవుతుంది ఇంకా 2.5 సంవత్సరాలను ఇట్లా మాట్లాడతారు వాళ్ళు అందరూ తెలిసిన వాస్తవం మీ ఉత్తని ఏదో చెప్పిందే 10 సార్లు చెప్తే నిజం కాదు ఉన్నది పోయి ఏది వాస్తవం అది వాస్తవం ప్రతి ఒక్కరికి అందరికీ తెలుసు ఓకే నీ వాళ్ళు మాట్లాడిందని పట్టుకొని మాకు అన్యాయం చేస్తున్నారు అన్నమో లేకపోతే మేమే తప్పున్నామనో లే మహిళని ఏం చేసినాము ఎప్పుడైనా కోఆపరేట్ చేయలేదా ఎప్పుడైనా సతాయించినామా ఏం చేసినాం ఎవరైనా పద్ధతిగా మాట్లాడకుండా ఉన్నారా తనతోని లేదు కదా
మేము కూడా అందరం మహిళలమే, అందరి ఇళ్లలో మహిళలు ఉంటారు. ఇప్పుడు లేడీ కౌన్సిలర్స్ అంటే మహిళలమని మాట్లాడతాము. మిగతా వాళ్ళు కూడా అందరు ఇంట్లో ఫ్యామిలీ పర్సన్సే కదా, ఎవరితో ఎట్లా మాట్లాడాలి ఏం చేయాలని తెలియదా వాళ్ళకి? మహిళని చూడకుండా అని మాట్లాడిండ్రు, ఏం చేసిన మహిళని చూడకుండా? ఆమెని ఆమెని అంటే కూడా తప్పు, చైర్పర్సన్ కానీ అంటే మన భాష వాడుక భాష కదా, అట్లనే వచ్చేస్తుంది.